అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాలేరు టు పర్ణశాల వరకు మొత్తంగా ఖమ్మం జిల్లాని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఏకైక లక్ష్యంతో కసరత్తు ముందుకు చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం ఖిల్లా వద్ద అయితే మనం ఉన్నాము. పూర్తిగా విజువల్స్లో చూసుకోవచ్చు, ఖమ్మం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు. పూర్తిగా జూపల్లి కృష్ణారావు కూడా పూర్తిగా ఫీల్డ్ విజిట్ చేసి ఖమ్మంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలని పూర్తిగా పరిశీలన అయితే పూర్తిగా చేశారు. సో పూర్తిగా 100 ఏళ్ల ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మనకు తెలుస్తుంది. ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఖిల్లా 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పూర్తిగా 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట పురాతన వైభవాన్ని సంతరించుకునేలా పునర్నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఖిల్లాపై రోప్వే, టూరిస్టులకు మౌలిక వసతులు, టాయిలెట్స్, చుట్టూ లైటింగ్, ఖిల్లా చరిత్రను వివరించేలా సూచికల బోర్డులు ఏర్పాటుతో పాటు కోట గోడలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. వీటితో పాటు ఖిల్లాపై వ్యూ పాయింట్ నిర్మించాలని పూర్తిగా ఒక అధికారులు అయితే పూర్తి పక్కా ప్లాన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఖిల్లాని అనుకుని ఉన్న జాఫర్ బావిని కూడా గత ఏడాది దాదాపు 60 లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు, లైటింగ్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు లకారం ట్యాంక్ బండి కూడా పర్యాటక అభివృద్ధి చేయాల్సిన చర్యలు కూడా చేశారు. దీంతో పాటు వెలుగుమట్ల పార్క్ అభివృద్ధి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. పూర్తిగా చరిత్ర చెప్పే ఖిల్లా అయితే ఇక ఖిల్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని కట్టడానికి సుమారు 56 ఏళ్ళు పట్టిందట. స్తంభాద్రి అనే పెద్ద రాయి మీద రాళ్లతో కట్టిన ఈ కోట 4 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ కోట లోపల చిన్న చిన్న గుళ్ళు, మండపాలు, మసీదులు కూడా ఉన్నాయి. ఈ కోట కట్టడంలో హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ పూర్తిగా కనిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం 37 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి రెండు వైపులా ఫిరంగుల్ని చూడొచ్చు. వర్షం నీళ్ళని ఒడిసి పట్టేందుకు ఇటుకలు, సున్నపరాయితో కట్టిన నీటి ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ కోటలో 10 గేట్లు ఉన్నాయి. రాళ్లతో తయారు చేసిన నీటి బిందెలు కూడా ఉన్నాయి. కోట కిటికీలు చూడొచ్చు. మెట్ల మార్గం నుంచి ఈ కోట ఎక్కితే కనుక పూర్తిగా ఖమ్మం సిటీ క్లీన్గా కనిపిస్తుంది. ఒకసారిగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఖమ్మం ఖిల్లా ఎక్కిన దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఖమ్మం వ్యూ పాయింట్ క్లియర్గా ఒక్కసారి ఈ 4 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం ఉన్నాయి. ఖిల్లా కోట మీద ఎక్కితే కనుక ఆ కోట పైనుంచి చూస్తే ఖమ్మం నగరం పట్టణం కూడా పూర్తిగా పచ్చని చెట్లతో సుందరంగా అయితే పూర్తిగా కనబడుతుందని చెప్పుకోవాలి. సో పూర్తిగా ఖమ్మం ఖిల్లాను విస్తరించేందుకంటే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ చొరవలో భాగంగానే పూర్తిగా ఖమ్మం ఖిల్లా ఎక్కేందుకు ఇప్పుడు ఆ మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం నుంచి ఎక్కాలంటే చాలా ప్రయాసపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంతమంది వయసు పైబడిన వారు కూడా ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అయిన తర్వాత ఖిల్లా ఒకసారి సందర్శిద్దామని చెప్పేసి కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఈ కోట నిర్మాణం ఒక పూర్తి ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటుంది. సో ఈ కోట ఎక్కి ఒకసారి ఈ కోటను చూడాలని అనుకుంటారు. కానీ వయసు పైబడిన వాళ్ళు ఈ కోట ఎక్కలేరు. కొంత మోకాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ కోట ఎక్కడానికి దాదాపు చాలా సమయం పట్టింది. పూర్తిగా ఆయాసం కూడా వస్తుంది. సో దీని మీద ఒక రూఫ్ వేగినక నిర్మిస్తే ఈ కోట చూడడానికి అంటే పర్యాటక ప్రాంతంగా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. సందర్శకులు ఎక్కువగా వస్తారు. దీని ద్వారా కొంత ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు పూర్తిగా ప్లాన్ చేస్తున్నారు. సో రోప్వే అయితే దాదాపు 30 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అధికారులు ఒక ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వం తొందరగా స్పందించి దీనికి సంబంధించి 30 కోట్ల నిధులు కనుక వెంటనే విడుదల చేసినట్లయితే ఖమ్మం ఖిల్లాపై ఒక రూప్వే పూర్తిగా నిర్మాణం చేసుకుంటే ఇది పర్యాటక ప్రాంతంగా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. సో అక్కడ పాలేరులో కూడా పూర్తి పర్యాటక ప్రదేశంగా కనుక పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇటు నేలకొండపల్లిలో చూసినట్లయితే అటు భక్తరామదాస్ కళాక్షేత్రం కూడా అక్కడే ఉంది. దాదాపు
అక్కడ పాలే అంటే నేలకొండపల్లి సరిహద్దులోనే పూర్తిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ స్థూపం కూడా అక్కడే ఉంది. సో వీటన్నింటినీ కూడా ఒకేసారి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి ఆ జూపల్లి కృష్ణారావు కూడా పూర్తిగా విజిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఉమ్మడి జిల్లా ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 12వ తారీఖున కూడా జూపల్లి కృష్ణారావు వీటన్నింటినీ కూడా సందర్శించారు. ఈ సందర్శనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వీళ్ళందరూ కూడా ఆ సమన్వయంతో ఆ పర్యాటక శాఖ మంత్రి ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయి వాటిని గుర్తించి ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదిక అయితే పంపించారు. ఈ నివేదికలో అంటే ప్రభుత్వం తొందరలోనే వీటికి సంబంధించిన నిధులు కేటాయించి ఆ పూర్తిగా ఖమ్మం జిల్లాని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో, నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.